మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ప్రబోధిని ఏకాదశి. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న సమస్త దోషాలు పోయి పవిత్రంగా మారుతారు. మరి ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం చేసుకుని చేస్తే పుణ్యం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు. ఈరోజు భక్తులు శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం. గంగానదితో పాటు సమస్త తీర్థాలను పోగొట్టే పాపాలన్నిటినీ కూడా ఈ ఒక్కరోజు ఉపవాస దీక్ష తీసుకుంటే సమస్త పుణ్యతీర్థములు పోగొట్టే పాపాలన్నీ కూడా పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగానదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థములతో మానవులకు పని లేదని ఆ పుణ్యతీర్థాలే ఒప్పుకున్నాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే వేల కొద్ది అశ్వమేధయాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ ప్రబోధిని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేయలేని వారు ఒక్క పూట భోజనం చేసి వ్రతం ఆచరిస్తే ఒక్క జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. అదే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేసిన వారికి రెండు జన్మల్లోని పాపాలన్నీ పోతాయి. ఇక రోజంతా ఉపవాసం జాగరణ చేస్తే ఏడు జన్మల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. కొంతమందికి తీరని కోరికలు ఉంటాయి. అలాంటి తీరని కోరికలను సైతం తీర్చే శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసీ దళాలు వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. ఈ శ్లోకం చదివి స్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఈ శ్లోకం చదవటం రానివారు ఓం నమో నారాయణాయ నమః అని జపిస్తే చాలు. ఈరోజు ఇలా తులసీ దళాలను నీటిలో వేసుకుని స్నానం చేయటం ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మీకు తెలియకుండానే శరీరంలోని అన్ని వ్యాధులను నయం చేస్తాయి. చర్మ వ్యాధులు నయమవుతాయి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నూతన ఉత్తేజాన్ని సంతరించుకుని ఆహ్లాదకరంగా మారుతారు. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం ద్వారా ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు. అలాగే ఈరోజు ఆడవారు ముఖానికి పసుపు రాసుకొని పసుపు తాడికి కూడా పసుపు రాసి రెండు పూటలా స్నానం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండండి. లక్ష్మీనారాయణులకు లేదా వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతో మరియు రకరకాల పూలతో పూజ చేయండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినవద్దు. అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ప్రబోధిని ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.